శ్రీ వర్ధంతి, మీ అందరినీ కూడా అన్ని తిరిగి మన గుంపులోకి, మన వర్గానికి, పార్టీలోకి ఈరోజే తీసుకోవాలని, ఈరోజే కలవాలేయాలని చెప్పి మేము అనుకున్న ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈరోజు మీ రాజకీయం కావచ్చు, మా రాజకీయం కావచ్చు, మనందరి రాజకీయం కావచ్చు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఈ రాజకీయాన్ని, మా అబ్బాయిల కాలం నుంచి వచ్చే ఈ రాజకీయాన్ని కాపాడుకోవడానికి, మీకోసము వర్గాన్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఆలగడ్డ రాజకీయాలు అంటే ఒక గుర్తింపు ఉండే రాజకీయాలు, దాన్ని నాశనం లేపడానికి, ఈ రాజకీయాన్ని తప్పుదోవ పట్టించడానికి, మన వర్గాన్ని చీల్చడానికి చాలా మంది చాలా విధాలుగా కుట్రలు పన్నారు. నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, వర్గం చీలకూడదు, వర్గం చీలితే మన బలం తగ్గుతుంది, మనం బలం తగ్గితే అవతలకి మనం అవకాశం ఇచ్చినట్టు వాళ్ళం అవుతామని చెప్పి మొదటి రోజు నుంచి కూడా చెప్తూ వచ్చినాం. ఈరోజు ఏ కారణాలు ఏదైనా కావచ్చు, మళ్ళీ తిరిగి మీరు రావాలనుకునే దానికి నేను మీ అందరికి కూడా నేను చేతులెత్తి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మీ సైడ్ నుంచి జరిగిండొచ్చు, మా సైడ్ నుంచి కూడా జరిగిండొచ్చు, కానీ మీకు ఉండే ప్రిస్టేజ్ మళ్ళీ మీరు గంగులోల కాడికి పోవడం ఏంది, మన వర్గం మనది కదా, ఏది ఏ చిన్న చిన్న కొట్లాటలు ఉన్నా కూడా మన ఒక కుటుంబం లాగా మన వద్దనే ఉండాలా, అది బయటికి వెళ్ళకూడదు, బయటికి అవకాశం ఇవ్వకూడదు, మీరు కలుసుకుంటే మా ఇదే ఏంది, మా ప్రిస్టేజ్ లేదని అనుకొని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. భూమా వర్గానికి ఇంకా ప్రిస్టేజ్ ఎంత గట్టిగా ఉందని అవతలకు తెలిసేలాగా చేసినారు. మేము పై లెవెల్లో మేము పొరపాటు చేసిన కింద లెవెల్లో మాకు ప్రిస్టేజ్లు ఉన్నాయని చెప్పి ఈరోజు మీరు నిరూపించినారు, దానికి ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా వర్గం, నా గుంపు ఈ విధంగా గట్టిగా ఉంది అని చెప్పి నేను కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మనకి గుర్తింపు ఉంది అంటే దానికి కారణం మీరందరు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఎంతో ప్రిస్టేజ్గా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనకి గుర్తింపు ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో మనం గెలిచి తీరుతాము, ఎందుకంటే ఈరోజు ఎంతమంది ఎన్ని విధాలుగా కుట్రలు పన్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని విడదీయాలనుకున్నా, మన వర్గం మన కుటుంబం అంతా కూడా ఒకటిగా ఈరోజు ఇంకా బలంగా ముందుకెళ్ళబోతున్నాము. మనకి తోడుగా ఇంకా అవతల పార్టీ నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు, అవతల పార్టీలో ఇంకా కష్టపడి వాళ్ళ కోసం చేసి నష్టపడిన వాళ్ళు కూడా ఈరోజు మనకు బలంగా తయారవుతున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఇంకా మన కుటుంబాన్ని బలపరుచుకుందాం, ఇంకా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది, శోభమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు ఎట్లా ఉండగలిగినామో మాకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇందాక కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలిగినాం మేము అంటే దానికి కారణము మన గుంపు మాత్రమే. ఇంకా వర్గం గట్టిగా ఉంది కాబట్టే ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము. ముందు రోజుల్లో, వచ్చే రోజుల్లో కూడా ఇంకా బలంగా రాజకీయాలు చేస్తాం, బలంగా ఇంకా ముందుకు వెళ్తాం. ఈరోజు ఎట్లాగో అందరూ వచ్చినారు కాబట్టి భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి నివాళులు అర్పించి వాళ్ళకి ఈరోజు మీరందరూ మాట ఇవ్వండి. ఈరోజు మీరందరు కూడా మా అమ్మ నాన్నకి మాట ఇచ్చి గుంపుగా అందరం కలిసిగా ఉంటాము, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టపోయినా, ఏం చేసినా కూడా కుటుంబం లాగా మేమందరం కూడా ఉంటాము, మీ పిల్లలను మా పిల్లల్లాగా చూసుకుంటామని చెప్పి ఈరోజు మీరందరూ కూడా నా తల్లిదండ్రులకి మాట ఇవ్వండి. ఎందుకంటే మీరు మా లేని లోటు ఈరోజు తీర్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది కార్యకర్తలు మాత్రమే, మీరు మాత్రమే తీర్చగలుగుతారు. సో మా తల్లిదండ్రులుగా మిమ్మల్ని చూసుకుంటాం, మీ పిల్లలుగా మమ్మల్ని చూసుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరికి. ఎందుకు
మన సంజయరాయుడు ఉన్నారు రావాలా మీరు పక్కకు పోవాలా రైట్ ఓకే కొంచెం మెట్లు ఉంటే సర్లే మీరు రమ్మన్నా భూమా.